हाय फ्रेंड्स, मनम पार्ट वन वीडियो लो दीक्षा लो ये विधंगा ओपन अव्वालो चूसाम। ई वीडियो लो हाय फ्रेंड्स, वेलकम टू त्रिनाथ वीडियो हब। मनम निष्ठा ट्रेनिंग अये वाल कोसम पार्ट टू वीडियो ने मी मुंदुंचुतुन्नानु। अयिते ई वीडियो लो एम चेप्पदल्चुकुन्नामंटे నిష్ఠా ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలి ఏమిటనేది మనం ఇక్కడ చూసినట్లయితే, మనం దీక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని ఓపెన్ చేయడం అనేది పార్ట్ వన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు పార్ట్ టూలో కోర్సెస్ని ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి, 18 చాప్టర్లకు సంబంధించి ఒక్కొక్క మాడ్యూల్కి సంబంధించి కోర్సెస్ ఏ విధంగా మనం పూర్తి చేసుకోవాలనేది కొంత అవగాహన కల్పించడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా దీక్ష యాప్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి టెక్స్ట్ బుక్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో బాటంలో కోర్సెస్ ఉంది, కోర్సెస్ని మనం టచ్ చేస్తే మొబైల్లోనే మనం చేసుకోవచ్చు అంటాను. ఇందులో మనకి ఏపీ కరికులం అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ దీని కింద మనం చెప్పుకోవచ్చు. దీన్ని మాడ్యూల్ కింద ఈ మాడ్యూల్ని మనం వెళ్దాం, ఈ మాడ్యూల్ని ఓపెన్ చేద్దాం మనం. ఇందులో తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయి. ఇది ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ఈ విధంగా టచ్ చేస్తూ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేసిన 22% కంప్లీటెడ్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకైతే ఏమీ ఉండదు. ఇక్కడ దీనిలో ఉండేటటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. విషయావలోకనం, పరిచయం, విద్యా ప్రణాళికలు, సాహిత్య తరగతి గదులు, సారాంశం, పోర్ట్ఫోలియో, అదనపు వనరులు, క్విజ్. నేను ఇక్కడ 3 కంప్లీట్ చేసినట్టు నాకు చూపిస్తుంది. మీరు చేస్తే అలా చూపిస్తుంది, లేకపోతే మనం తెలుసుకోవడమే. ఇక్కడ ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి మనం విషయావలోకనం నుండి మనం వెళ్ళాలి. ఇక్కడ లక్ష్యాలు మనం చూసామంటూ మనం దాన్ని టచ్ చేసినట్లయితే మనకి లక్ష్యాలు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. లక్ష్యాలకు సంబంధించింది ఈ విధంగా వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వీడియో ఓపెన్ అవుతుంది. ఈ వీడియోలో మనకి పీడిఎఫ్ రూపంలోనే లక్ష్యాలు మనకు ఉంటాయి. దీన్ని మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదీ కూడా తిప్పుకున్న నిష్ఠా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళందరూ కూడాను వీటన్నిటిని కూడా ఏకాగ్రతతో చదవాలి. ఎందుకంటే మనం లాస్ట్లో క్విజ్లో మనం మొత్తం టోటల్గా 4 రోజులు ఈ మాడ్యూల్ చేసినటువంటి ట్రైనింగ్లో ఈ 4 రోజులు మనం చేసేటటువంటి ఈ టోటల్గా మాడ్యూల్లో ఉండే అంశాలన్నింటినీ చదివిన తర్వాత వాటి మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత లాస్ట్లో క్విజ్లో మనం పార్టిసిపేషన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా చదవలసి ఉంటుంది, అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. వీలైతే నోట్ చేసుకోవాల్సిన అవసరమై ఉంటుంది, లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వీటిని డౌన్లోడ్ చేసుకొని మీ ఖాళీ టైంలో మీరు నెట్ లేని సందర్భంలో చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్కి వెళ్తాం అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా మీరు 1x1 వెళ్తూ ఉండొచ్చు. దీనిలో కిందది విషయ రూపురేఖలు, దీన్ని ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విషయాలు మనకి ఇక్కడ దీక్ష ద్వారా మనకి ఓపెన్ అవుతాయి. వీటిని కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా వీటిని చదువుతూ మనం వాటిని వీలైతే నోట్ చేసుకుంటాం. వెంటనే మనం చూడగానే నెక్స్ట్కి ఆటోమేటిక్గా అదే వెళ్తుంది, గాబరా పడిన అవసరం లేదు. ఇక్కడ గో నెక్స్ట్ అని ఉంటుంది. గో నెక్స్ట్ అనగానే మనకి తరగతి గదులు సమ్మిళిత విద్య మీద మనకి ప్లే అనే ఆప్షన్ వచ్చింది. దాన్ని మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇక్కడ ఒక వీడియో ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మనం పూర్తిగా చూడాలి.
టోటల్గా దీని మీద మనకి ఈ వీడియోని ఈ విధంగా చూస్తూ ఇక్కడ శ్రీమతి కే శ్రీదేవి గారు చెప్పినటువంటి టోటల్గా ఈ అంశాలన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు విని అవగాహన చేసుకోవాలి. ఈ విధంగా టోటల్గా ఈ వీడియోని పూర్తి చేయాలి. పూర్తి చేశాక మనకి వీడియో క్లియర్ మొత్తం టోటల్గా పూర్తయిన తర్వాత తర్వాత అంశానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఏం చేయకుండా మనం వన్ బై వన్ మనం పూర్తి చేస్తుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ మనకి వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కృత్యము ఇలాగ టోటల్గా మనం ఇందులో ఉండే అంశాలన్నింటినీ కూడా ఈ 5 డేస్ వీటి మీద పూర్తి అవగాహన పొంది లాస్ట్లో క్విజ్ ఉంటుంది. ఈ క్విజ్ని మీకు ఓపెన్ చేస్తే క్విజ్లో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని మనం 10 క్వశ్చన్స్ దీనిలో ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేస్తే మనకి అందులో మార్కులు ఎన్ని వచ్చాయి అనేది లాస్ట్లో మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఇందులో ఉండే అంశాలన్నింటినీ క్షుణ్ణంగా ఈ 4 డేస్ చూసుకున్న తర్వాత 5th డేని క్విజ్కి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ విధంగా నిష్ఠా ట్రైనింగ్ అవ్వబోతున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ మీరు ఈ విధంగా ఈ ఇందులో దీక్షలో నిష్ఠా ట్రైనింగ్ సంబంధించినటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా 5 డేస్కి 5 డేస్కి మీకు ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటి మీద ఆ విధంగా ట్రైనింగ్ అవుతూ ఆ విషయాలు అవగాహన చేసుకొని క్విజ్లో పాల్గొని మరింత ఎడ్యుకేషనల్గా అభివృద్ధి చెందుతారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.